Hi friends, నా పేరు కృష్ణ మోహన్. మీరు చూస్తున్నది హరిణి మీడియా తెలుగు ఛానల్. మరి ఈ వీడియోలో మరొక కొత్త బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్పై క్లిక్ చేసి మన ఈ ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాకుండా నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఏంటంటే, ఇది ఒక సర్వీస్ సెక్టార్కి సంబంధించిందనమాట. అంటే ఇది ఎలాంటి ప్రోడక్ట్ని మనం తయారు చేయవసరం లేదు. మీరుంటున్నటువంటి ప్రదేశంలో ఈ బిజినెస్ని చేసుకుంటా కూడా మంచి ఆదాయానికి సంబంధించవచ్చు. అదేంటంటే శానిటైజేషన్ బిజినెస్. శానిటైజేషన్ బిజినెస్ ఏంటని అనుకుంటున్నారా? ఎస్, ఇవాళ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో జనాలందరూ ఈ కరోనా బారి నుంచి కాపాడుకోవడం కోసం అందరూ కూడా తప్పనిసరిగా శానిటైజేషన్ కోరుకుంటున్నారు అనమాట. అలాగే ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెన్ అయిపోయినాయి మనకి. అలాగే థియేటర్లో, సినిమా హాల్స్, స్కూల్స్, లేదంటే మన ఇళ్లలో, కార్లలో, ఇలా ఎక్కడ చూసినా కానీ ఈ శానిటైజేషన్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకునే జనాలు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ శానిటైజేషన్ బిజినెస్ని మనం ఎలా ప్రారంభించుకోవాలి, అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎలా ప్రారంభించుకోవాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఫ్రెండ్స్, దీనికి చాలా తక్కువ పెట్టుబడితో దీన్ని మనం ప్రారంభించుకోవచ్చు. ఎలా అంటే దీనికి ఒక జస్ట్ మనకి శానిటైజేషన్ చేసుకోవడానికి ఒక స్ప్రే మిషన్ అవసరం ఉంటుంది. అలాగే దీంట్లో సోడియం హైపోక్లోరైడ్ అని చెప్పేసి లిక్విడ్ కానివ్వండి, డిసెన్ఫెక్టివ్ లిక్విడ్స్ కానీ ఉపయోగించి వాటితో మనం స్ప్రే చేయడం ద్వారా దీని మీద ఆదాయం సంపాదించవచ్చు అనమాట. అది ఎలా అంటే, సపోజ్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో 2 బెడ్రూమ్ హౌస్ ఉందనుకోండి, దానికి సుమారుగా ఒక 400 రూపాయల వరకు మనం ఛార్జ్ చేయొచ్చు. ఇది నెల నెల చేయించుకునే వాళ్ళు ఉంటారు, 15 డేస్కి చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే మనం చేసే ఏరియాని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి. కొన్ని ఏరియాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనం 200కి స్ప్రే చేయొచ్చు, లేదంటే 400కి చేయొచ్చు. అంటే ఆ ఉండేటువంటి ఏరియా మనకి డిమాండ్ బట్టి కూడా మనం ఈ బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఒక రోజులో సుమారుగా ఒక 4 ఫ్లాట్లు లేదంటే 5 ఫ్లాట్లుగా మనం శానిటైజ్ చేసామంటే సుమారుగా మనకి ఒక 2000 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు మనకి ఆదాయంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ సోడియం హైపోక్లోరైడ్ ఏదైతే ఉందో అది లీటర్ మనకి 100 రూపాయల్లోనే దొరుకుతుంది. సో పెట్టుబడి చాలా తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఖర్చులు ఏంటంటే మనకి మెయిన్గా ఉండేది ఒకటి ఈ లిక్విడ్స్ ఏదైతే ఉందో అవి మనం కొంటాం కదా, దానికి కొంత ఖర్చు అవుతుంది. అలాగే మనం ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మనం వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా అవుతాయి అనమాట. ఈ ఖర్చులన్నీ కలుపుకుంటే సుమారుగా రోజుకి ఒక 400 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం సంపాదించేది 2500 వరకు సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, మనం రోజుకి ఈ ఖర్చులన్నీ పోగా కూడా టోటల్గా 2000 రూపాయలని మనం ఆదాయంగా కూడా మనం సంపాదించవచ్చు. ఇది ఇప్పటివరకు యూట్యూబ్లో తెలుగులో ఎవరు చెప్పనటువంటి బిజినెస్, చాలా మంచి ఆదాయం వచ్చేది, ప్రజలకు అవసరం ఉన్నటువంటి బిజినెస్ ఇది. శానిటైజేషన్ అనేది చాలామంది కోరుకుంటున్నారు ఇవాళ, కాబట్టి ఇది తప్పకుండా డిమాండ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీన్ని మీరున్నటువంటి ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభించుకుని మంచి ఆదాయాన్ని అయితే పొందగలరని చెప్పేసి నేను చెప్పగలను. ఇప్పుడు ఈ శానిటైజేషన్ మిషన్తో ఏ విధంగా మనం స్ప్రే చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి బిజినెస్ని మన ఏరియాలో ప్రారంభించి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. మీరు ఈ బిజినెస్ని ప్రారంభించే ముందు మీరుంటున్నటువంటి మున్సిపాలిటీ లేదంటే గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో వాటి దగ్గర నుంచి మీరు తప్పనిసరిగా పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ స్ప్రే చేయడానికి ఒక మిషన్ తీసుకోవడంతో పాటు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మనకు కావాల్సినటువంటి మాస్కులు అలాగే గ్లౌజెస్ ఒక దీనికి సంబంధించినటువంటి ఒక కిట్ని మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం కూడా సేఫ్గా దీన్ని స్ప్రే చేయడానికి లేదంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటామో ఆ ప్రదేశాల్లో ఇలాంటి వైరస్ మనల్ని అటాక్ చేయకుండా కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.